హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో చికెన్ స్టార్టర్ బటర్ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా బటర్ గార్లిక్ చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఇక నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ రెఫ్రిజిరేటర్లో పెడదాము ఒకవేళ టైం లేకపోతే టెన్ మినిట్స్ పెట్టినా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పైన కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత చికెన్ పీసెస్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి చికెన్ కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయింది వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము నేను సేమ్ ప్యాన్ యూస్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు సేమ్ పాన్ యూస్ చేసేది ఉంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని యూస్ చేయండి బటర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యాక చాప్డ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆ తర్వాత చాప్డ్ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇది బటర్ గార్లిక్ చికెన్ రెసిపీ కాబట్టి గార్లిక్ పీసెస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి సో దాట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది ఇన్ కేస్ స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిద్దాము ఇవి ఫ్రై అయ్యేలోగా మనం కాన్ఫ్లోర్ స్ట్రీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి దానికి హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మన కార్న్ఫ్లోవర్ ప్రిపరేషన్ దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్ మీద టూ టు త్రీ మినిట్స్ కుక్ అవనివ్వాలి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పెప్ప పౌడర్ అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ మిక్స్చర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని మిక్స్ చేసుకుందాము వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మన బటా గార్లిక్ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి దెన్ బాబాయ్